हेलो फ्रेंड्स, वेलकम टू सनास मल्टी चैनल। एला उन्नार मीरंदरू? नेनैते चाला बागुन्नानु। ई रोजु मनं कराची हलवा तयारु चेसुकुंदां, स्वीट शॉप स्टाइल। इंट्लोने मन ईजी मेथड लो तक्कुव इंग्रीडियंट्स तो तयारु चेसुकुंदां। दानिकि कावाल्सिनदि एं लेदंडि, फस्ट मनं स्टव् मीद पैन पेट्टुकुंदां। షుగర్ వేసుకోవాలండి, 2 కప్స్ షుగర్ వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకుందాం। నేను చెప్పే మెజర్మెంట్స్ కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వస్తుందండి। 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి, దాన్ని షుగర్ సిరప్ తయారు అవ్వాలి। ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి। 1 ఫుల్ కప్ తీసుకున్నాను నేను, ఆ ఫుల్ కప్ మొత్తం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి। మళ్ళీ అదే ఫుల్ కప్తో 1 కప్ వాటర్ తీసుకున్నానండి, బాగా మిక్స్ చేస్తున్నాను। కొంచెం కూడా గడ్డలు కట్టకుండా అలాగే ఏమి ఉండకూడదు కదా, అంతా మిక్స్ అవ్వాలి అందుకని చెప్పి మళ్ళీ 1 కప్ తీసుకుంటున్నానండి। అంటే నేను 1 కప్ కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నానండి। ఇది కరెక్ట్ మెజర్మెంట్, ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం షుగర్ సిరప్ చూస్తాం, చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా, బాగా మరుగుతుంది అది। అది మనకి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం గట్టిగా వస్తే సరిపోతుందండి, అలా వచ్చేసింది। ఇప్పుడు మనం ఇందాక కలుపుకొని ఉన్న కార్న్ఫ్లోర్ మిక్చర్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకొని దాంట్లో కలుపుకుంటూ వేసుకోవాలండి। నెమ్మదిగా వేసుకోవాలి ఎందుకంటే గడ్డలు కట్టుకుపోతుంది కదా, అందుకని చెప్పి కలుపుతూ వేయాలండి। మనం కలుపుతూనే ఉండాలి, ఈ హల్వా మొత్తం కలుపుతూనే ఉండాలండి। చూసారా, నెమ్మది నెమ్మదిగా మనకి హల్వా తయారవుతుంది, కనిపిస్తుందా మీ అందరికీ? చూడండి, అది హల్వా తయారవుతుంది, కానీ 9 to 10 మినిట్స్ కరెక్ట్గా టైం పడుతుందండి। నెమ్మదిగా చేసుకోవాలి, ఓపిక బాగా ఉండాలండి ఈ రెసిపీ చేయాలంటే। అదిగోండి, హల్వా తయారైపోతుంది మనకి। చూసారా, ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి। 1/2 కప్ నెయ్యి పడుతుందండి దీంట్లో, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। మనం మైసూర్పాక్కి ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవాలి। కాసి చల్లార్చిన నెయ్యిని మాత్రమే వేసుకోవాలండి, గట్టి నెయ్యిని మాత్రం వేసుకోకూడదు, కరెక్ట్గా రాదు అందుకని చెప్పి నేను కాసి చల్లార్చిన నెయ్యిని మాత్రమే యూజ్ చేస్తున్నాను। అప్పుడు అదైతే పల్చగా ఉంటుంది కదా, తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది। అది చూసారా, ఎంత నెయ్యి వేస్తున్నా కూడా మొత్తం పీల్చేసుకుంటుంది కదా। ఇప్పుడు మనం దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాం। ఇలాచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి, దీనికి మనం ఎంత కలుపుతూ ఉంటే అంత మంచిది। ఫుడ్ కలర్ అండి, నేనైతే ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను, మీకు కావాలనుకుంటే గ్రీన్ వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట, అది మీ చాయిస్. చూసారా, ఘీ మొత్తం బయటకు వస్తుంది, చూసారా చిన్నగా పీల్చుకున్నదంతా వదిలేస్తుంది అన్నమాట, అప్పుడు మనకి హల్వా పర్ఫెక్ట్గా తయారవుతుంది అని చెప్పి ఒక చిన్న హింట్ అన్నమాట అండి। అదిగోండి, కాజు బాదం వేసుకున్నాను, అది కూడా బాగా కలిపేసుకోవాలి హల్వాలో। చూసారా, బాగా కలిసిపోయింది కదా, బయట కొనుక్కునే స్వీట్ షాపుల్లో దొరికే కరాచీ హల్వా లాగే ఉంది కదా ఫ్రెండ్స్। అది స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి, మన ఘీ బయట వచ్చేసింది కాబట్టి। నేనైతే రౌండ్ బౌల్లో గ్రీస్ చేస్తున్నానండి నెయ్యి వేసి, మీకు కావాలనుకుంటే స్క్వేర్ దాంట్లో వేసుకుంటే ఇంకా కరెక్ట్గా పీసెస్ అనేది కరెక్ట్గా వస్తుంది, నాకు సరిగ్గా రాలేదు పీసెస్ కట్ చేయడానికి, అందుకని చెప్పి మీరు స్క్వేర్ దాంట్లోనే వేసుకోండి। మళ్ళీ కాజు బాదం దాని మీద నుంచి మళ్ళీ వేసుకోవాలండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం కంపల్సరిగా క్లిక్ చేయండి, అప్పుడే నా నెక్స్ట్ వీడియోస్ ఏం పెట్టినా కూడా మీ దగ్గరికి నోటిఫికేషన్స్లా వస్తాయి। అదిగోండి, నేను మోల్డ్ చేసి 1 అవర్ దాకా దాన్ని వదిలేయాలండి, 1 అవర్ తర్వాత చేస్తే ఆ గట్టి పడిపోయి ఉంటుంది హల్వా మనకి। ఇప్పుడు మనం దాన్ని మోల్డ్ చేసుకుందాం, ప్లేట్లోకి తిప్పేసుకుందామండి, చాలా ఈజీగా పడిపోతుందండి మనం దేనికి ఏం చేయనవసరం లేదు, ఎందుకంటే గ్రీస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ। చూసారా, ఎంత కరెక్ట్గా ఎంత బాగా మోల్డ్ అయిపోయిందో, రౌండ్ అయినా కూడా చాలా బాగా వచ్చేసింది కదా। జీడిపప్పులు వేసిన తర్వాత ఒకసారి మనం దాన్ని కొంచెం అదిమి పెట్టాలండి, అప్పుడే మనకి దాంట్లో కింద పడకుండా ఉంటాయి, నేను అది చేయడం మర్చిపోయాను అందుకని చెప్పి ఊడిపోయినాయండి। ఇప్పుడు నేను
ముక్కలుగా తయారు చేస్తున్నానండి. ముక్కలుగా కట్ చేస్తుంటే చూడండి ఎంత స్మూత్గా కట్ అయిపోతున్నాయో అవన్నీ, చూసారా? అదే స్క్వేర్ అనుకోండి, కరెక్ట్ పీసెస్ వస్తాయి. అదిగోండి చూసారా ఎంత బాగా కట్ అవుతున్నాయో. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తయారు చేసుకుని తినేసేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, టాటా.